హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే ఈ సమస్యలు వస్తాయి, జాగ్రత్త. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని పోషకాలు సమానంగా ఉండాలి. అతిగా తీసుకుంటే అది ప్రమాదంగా మారవచ్చు. ఈ నేపథ్యంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కూరల్లో ఏది తక్కువ ఉన్నా తినగలం, కానీ అదే ఉప్పు తగ్గితే తినడం చాలా కష్టం. కానీ అలాని ఎక్కువగా వేసుకున్నా దీనివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బాడీలో ద్రవ సమతుల్యతని కాపాడుకోవాలంటే ఉప్పు అవసరం. ఇది నరాల పనితీరుకు కూడా చాలా అవసరం. కానీ అలాని ఉప్పు ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. మొట్టమొదటిది వాపు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బాడీలో నీరు నిలిచిపోతుంది. కాళ్ళు, పాదాలు, చేతుల్లో వాపు అనేది వస్తూ ఉంటుంది. రక్తనాళాల్లో అధిక సోడియం కంటెంట్ కారణంగా ఇది చుట్టుపక్కల కణజాలాల నుండి నీటిని గ్రహిస్తుంది. దీంతో వాపు ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకి పరిష్కారంగా డాక్టర్ని కలవడం చాలా మంచిది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే దాహం కూడా ఎక్కువగా వేస్తూ ఉంటుంది. అది బాడీలో డిహైడ్రేషన్కి కారణమవుతుంది, అధిక దాహాన్ని కలిగిస్తుంది. దీంతో నీరు ఎక్కువగా తీసుకుంటారు. శరీరంలో ఉప్పు ఎక్కువగా ఉంటే ఈ సమస్య ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ ఉప్పు తీసుకుంటూ ఉంటే బీపీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఉప్పులోని సోడియం శరీరం నీటిని ఆదా చేయడంతో పాటు రక్త పరిమాణాన్ని పెంచుతుంది. అందువల్ల హై బీపీ, గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలకి దారితీస్తుంది. కిడ్నీ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అది మూత్రపిండాల పనితీరుపై కూడా ఒత్తిడిని తీసుకొచ్చి కిడ్నీ సమస్యలకి దారితీస్తుంది. శరీరంలో సోడియం స్థాయిని కంట్రోల్ చేయడానికి కిడ్నీలు ఒక మంచి కీ రోల్ పోషిస్తుంది. రక్తంలోని టాక్సిన్స్ని తొలగిస్తాయి. సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉంటే అది కిడ్నీలను దెబ్బతీసి మూత్రపిండాల్లో రాళ్ళు, ద్రవ అసమతుల్యతలకి దారితీస్తుంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అది ఉబ్బసం, గ్యాస్, కడుపులో ఇబ్బంది వంటి జీర్ణ సమస్యల్ని కలిగిస్తుంది. కాబట్టి భోజనం చేసిన తర్వాత జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పుని ఎంత తీసుకోవాలో తెలుసుకుందాం. శరీరానికి ఉప్పు అనేది తక్కువగానే అవసరం. ఎంత తీసుకోవాలన్నది వయసు, అదేవిధంగా లింగము, ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా రోజుకి 2300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. హై బీపీ ఉంటే మోతాదుని మరింత తగ్గించాలి. ఇందుకోసం మీరు దగ్గరలోని మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి గీతామిహి ఛానల్ని. థ్యాంక్ యూ వాచ్ దిస్ వీడియో.